మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అగ్రరాజ్యం అమెరికాలో విషాదకర ఘటన జరిగింది. టెక్సాస్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు హైదరాబాద్ వాసులుండగా చెన్నైకి చెందిన మరో వ్యక్తి ఉన్నాడు. రోడ్డుపై వెళ్తున్న 5 వాహనాలు ఒకేసారి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కు చెందిన మృతుల పేర్లు రఘునాథ్, లోకేష్, ఫరూక్ షేక్ కాగా చెన్నై వాసి పేరు దర్శిని వాసుదేవన్ అని నిర్ధారణ అయ్యింది. తెలుగు మృతుల్లో ఒకరు కుక్కట్పల్లి వాసి ఉన్నట్టుగా సమాచారం. టెక్సాస్ రాష్ట్రంలోని అన్నేలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాధితులు కారులో బెంటన్ విల్లే వైపు వెళ్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలు ఒకేసారి ఢీకొట్టుకున్నాయి. దీంతో ఘోర ప్రమాదానికి దారితీసింది. మంటలు కూడా చెలరేగాయి. యుఎస్ 75 హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మృతులు ప్రయాణించిన కారు మంటల్లోకి దూసుకెళ్లిందని, బాధితులు లోపల చిక్కుకున్నారని తెలిసింది. మృతుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్టుగా సమాచారం. ఇటో మరోవైపు తమ వారి మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఇక మృతదేహాలను భారత్ కు తరలించాలని బాధిత కుటుంబాలు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. వీరి మృతిపై స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.